అందువలన సాహిత్యాన్ని మనం కాపాడుకోవాలంటే మన భాషను ముందు మనం కాపాడుకోవాలి ఇదే సార్ పాశ్చాత్య వ్యామోహం వలన పరాయి పాలనలో ఎక్కువ రోజులు మనం మగ్గడం వలన మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాం పరభాష వ్యామోహం మనకి ఎక్కువైంది పరాభాషను గౌరవించకూడదని నేను చెప్పను ఎన్ని భాషలు మీరు దాన్ని నేర్చుకోవాలి ఇందాకే చెప్పాను అనువాదాలు కూడా చేయాలి కానీ అసలు భాష అమ్మ భాషను మర్చిపోవడం అది ఏమాత్రం కూడా మంచిది కాదు ఆ భాషకు ఇవాళ ప్రభుత్వాల యొక్క తగిన ప్రోత్సాహం లేకపోవడం కావచ్చు వరుసగా లేకపోతే మనకి ఇతర భాషల మీద ఉన్న వ్యామోహం కావచ్చు పరాయి భాష ఆ బానిస మనస్తత్వ పోకడలు మరి ఇంకా కొంత ఉండిపోవడం వల్ల కావచ్చు భాష క్రమేపీ బలహీనపడుతుంది మనం మన యొక్క భాషను కాపాడుకోవాలంటే ముందు చేయాల్సిన పని ఇంట్లో మాతృభాషలో తెలుగు భాషలో మాడాలా ఈ మమ్మీ డాడీ డాడీ వీడీ ఈ సంస్కృతికి మనం సెలవు పలక అమ్మా అని ఎప్పుడు చెప్పుకుంటాను అమ్మా అంటే అంతరాళానికి వస్తుంది మమ్మీ అంటే మూతులో నుంచి పెదాలలో నుంచి వస్తుంది అందుకని మనందరం కూడా ఇంట్లో మన భాషలో మాడాల వీధిలో మన భాషలో మాడాల పొరుగుతో ఇరుగుతో మన భాషలో మాట్లాడాలి మన వాణిజ్య కార్యకలాపాలు మన స్థానికంగా ఉన్నంతకాలం మనం మన భాషలోనే కొనసాగించాలి అందుకని నేను చెప్తున్నాను అందరికి కూడా మళ్ళా గుర్తు చేసి చెప్తున్నాను ఇవాళ కూడా చెప్పాను మన పాఠశాలలో ప్రాథమిక విద్య తెలుగులో ఉండాలి ఏ రాష్ట్రం అయితే అక్కడ స్థానికమైనటువంటి భాషలో మాతృభాషలో ఉండాలి ఆ తర్వాత పరిపాలన తెలుగులో జరగాలి ఎందుకంటే జనం తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళకు నువ్వు ఇంగ్లీష్లో పరిపాలన చేయడం ఏంది వాళ్ళకి అర్థం కాని భాషలో నువ్వు చెప్తే అది వ్యర్థమే అవుతుంది కదా అందువలన పరిపాలన తెలుగు భాషలో జరగాలి ఏ రాష్ట్రం అయితే ఆ భాషలో జరగాలి మూడవది మన యొక్క కోర్టుల్లో ఉపయోగించే భాష కూడా మాతృభాషగా ఉండాలి స్థానిక భాషగా ఉండాలి వకీలు చెప్పేది అలాగే జడ్జి మాట్లాడేది రాసే జడ్జిమెంట్ ఇవన్నీ జనానికి తెలియకపోతే దేనికి ఈ విషయాన్ని మనందరం గుర్తించాలి ఇప్పటికైనా ఆలస్యం అయిపోయింది చాలా దానితో పాటు మనము మన యొక్క ఈ యొక్క శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మెడిసిన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా నిదానంగా మనం మాతృభాషల్లో భారతీయ భాషల్లో అనువదించి ఆ భాషల్లో బోధించడం మొదలు పెడితే తప్పనిసరిగా భాష మరింతగా ముందుకు వెళుతుంది మనుగడ సాగిస్తుంది.